ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మనం మునుపటి వీడియోలో మధ్య దూర సూత్రం గురించి తెలుసుకున్నాం మరియు అర్థం చేసుకున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలోని విభజన సూత్రం గురించి, అనగా సెక్షన్ ఫార్ములా గురించి అధ్యయనం చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఏదైనా వస్తువు, పదార్థం, దూరం మొదలైన వాటిని సమాన నిష్పత్తిలో విభజించడానికి మనం దాని సగం, అనగా దానిని రెండు భాగాలుగా చేస్తామని. అయితే ఏదైనా వస్తువు, పదార్థం, దూరం మొదలైనవి వేర్వేరు నిష్పత్తుల్లో ఎలా పంచవచ్చో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. దీనికోసం మనం నిష్పత్తిని ఉపయోగిస్తాం. ఏ మరియు బి గ్రామాల మధ్యలో 100 కిలోమీటర్ల రహదారిని ఒక వంతెన, అనగా బిందువు సి, 3:7 విభజిస్తుంది. అయితే మీరు చెప్పగలరా, వంతెన నుండి ఎక్కువ దూరంలో ఏ గ్రామం ఉంటుంది? సభాష్, దీనికోసం మనం 2 నిష్పత్తులను కూడదాం మరియు రహదారి యొక్క ఒక భాగం ఏ సి 30 కిలోమీటర్లు మరియు రెండవ భాగం 70 కిలోమీటర్లు. కాబట్టి మనం చెప్పవచ్చు గ్రామం బి వంతెన నుండి ఎక్కువ దూరంలో ఉంటుంది. ప్రభుత్వం గ్రామం ఏ మరియు గ్రామం బి మధ్యలో ఒక వంతెనను ఎటువంటి ప్రదేశంలో నిర్మిద్దామనుకుంటుందంటే, వంతెన నుండి గ్రామం ఏ మరియు వంతెన నుండి గ్రామం బిల దూరం యొక్క నిష్పత్తి ఎం నిష్పత్తి ఎన్లో ఉండేలా. కాబట్టి మీరు చెప్పగలరా, ఎక్కడైతే వంతెన నిర్మాణం జరుగుతుందో దాని నిరూపకాల విలువ ఏమవుతుందో? రండి దీనిని కలిసి సాధిద్దాం. మొదట ఇచ్చిన స్థితిలో నిరూపకాలను వ్యక్తీకరిద్దాం. ఓ మూల బిందువు మరియు ఓ ఎక్స్ మరియు ఓ వై వరుసగా ఎక్స్ అక్షం మరియు వై అక్షం అనుకుందాం. ఇక్కడ ఏ యొక్క నిరూపక బిందువులు ఎక్స్ 1, వై 1 మరియు బి యొక్క నిరూపక బిందువులు ఎక్స్ 2, వై 2. ఇప్పుడు మీరు వంతెన యొక్క నిరూపక బిందువులను చెప్పగలరా? ఎక్స్ వై వంతెన యొక్క బిందువు సి యొక్క నిరూపకాలు అనుకుందాం. ఇది ఏ బిని ఎం నిష్పత్తి ఎన్లో విభజిస్తుంది. బిందువు ఏ బి మరియు సి నుండి ఎక్స్ అక్షంపై వరుసగా ఏఎల్, సిఎన్ మరియు బిఎం లంబంగా గీద్దాం. ఇప్పుడు బిందువు ఏ నుండి సిఎన్ పై మరియు సి నుండి బిఎం పై లంబం గీద్దాం. ఇది ఈ విధంగా ఉంది. ఏఎల్ లంబం ఓఎక్స్, బిఎం లంబం ఓఎక్స్, సిఎన్ లంబం ఓఎక్స్ పై. బిందువు ఏ మరియు సి నుండి ఏహెచ్ మరియు సికే వరుసగా సిఎన్ మరియు బిఎం పై లంబంగా ఉంది. ఇక్కడ బిందువు హెచ్ యొక్క నిరూపకాలు ఎక్స్, వై 1 మరియు కే యొక్క నిరూపకాలు ఎక్స్, 2, వై. దీనిని మనం ఈ విధంగా చూపుతాం. జాగ్రత్తగా చూడండి మరియు ఈ చిత్రంలో మీరు ఎన్ని త్రిభుజాలు కనబడుతున్నాయో చెప్పండి. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మనకి 2 త్రిభుజాలు, త్రిభుజం ఏహెచ్సి మరియు త్రిభుజం సికేబి లభిస్తాయి. ఇక్కడ కోణం ఏహెచ్సి మరియు సికేబి 90 డిగ్రీలకి సమానం అవుతుంది. కాబట్టి కోణం ఏసిహెచ్ కోణం సిబికేకి సమానంగా ఉంది, ఎందుకంటే రేఖాఖండం సిహెచ్ బికేకి సమాంతరంగా ఉంటుంది మరియు ఏబి ఒక తిర్యక్ రేఖ. మీరు చెప్పగలరా, ఈ త్రిభుజం త్రిభుజం యొక్క ఏ సర్వసమానత్వ నియమాన్ని అంటే క్రైటీరియాను చూపిస్తుందో? సభాష్, ఇది త్రిభుజం సర్వసమానత్వం యొక్క ఏఏ క్రైటీరియాని చూపిస్తుంది. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు త్రిభుజం ఏహెచ్సి మరియు సికేబి సరూప త్రిభుజాలు. కాబట్టి సమీకరణం 1లో చూపిన విధంగా వాటి అనురూప భుజాల నిష్పత్తి కూడా సమానంగా ఉంటుంది. చిత్రం సహాయంతో మనం చూడవచ్చు ఏహెచ్ సమానం ఎక్స్ మైనస్ ఎక్స్ 1, సికే సమానం ఎక్స్ 2 మైనస్ ఎక్స్ మరియు సిహెచ్ సమానం వై మైనస్ వై 1 మరియు బికే సమానం వై 2 మైనస్ వై. సమీకరణం 1లో ఏసి, బిసి, ఏహెచ్, సికే, సిహెచ్ మరియు బికేల విలువలను ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఏసి మరియు బీసీల విలువలు వరుసగా ఎం మరియు ఎన్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మీరు బిందువు సి యొక్క నిరూపకాలు ఎక్స్ మరియు వై యొక్క విలువలు కనుగొనవచ్చా? రండి దీని సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. సమీకరణం 1 నుండి ఈ 2 నిష్పత్తులని పోలిస్తే, పరిష్కరిస్తే మనకి ఎక్స్ యొక్క విలువ ఎం,
ఎక్స్ రెండు ప్లస్ ఎన్ ఎక్స్ ఒకటి బై ఎం ప్లస్ ఎన్ లభిస్తుంది. సమీకరణం ఒకటి యొక్క ఈ రెండు నిష్పత్తులను పోల్చి పరిష్కరిస్తే వై యొక్క విలువ ఎం వై రెండు ప్లస్ ఎన్ వై ఒకటి బై ఎం ప్లస్ ఎన్ లభిస్తుంది. కాబట్టి మనం చెప్పవచ్చు, వంతెన నిర్మాణం చేసే స్థలం బిందువు సి యొక్క నిరూపకాలు ఎం ఎక్స్ రెండు ప్లస్ ఎన్ ఎక్స్ ఒకటి బై ఎం ప్లస్ ఎన్ మరియు ఎం వై రెండు ప్లస్ ఎన్ వై ఒకటి బై ఎం ప్లస్ ఎన్ అని మనం చెప్పవచ్చు. మనం చూసాం రెండు బిందువులు ఏ మరియు బీలను కలిపే రేఖాఖండం ఏబీని ఎం నిష్పత్తి ఎన్లో విభజించే బిందువు సి యొక్క నిరూపకాలు. దీనిని మనం విభజన సూత్రం అనగా సెక్షన్ ఫార్ములా అని కూడా అంటాము. ఈ వీడియోలో మనం విభజన సూత్రం ద్వారా రెండు గ్రామాల మధ్య నిర్మించే వంతెన యొక్క నిరూపక బిందువుల గురించి అధ్యయనం చేశాం. దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల్ని మనం తదుపరి వీడియోలో చూస్తాము.